ఆ మీటింగ్ వాక్యం చెప్పి కిందకి వెళ్ళిపోతున్నా. ఇవే మాటలు చెప్పి సందేశం ఇది కాదు గిద్యోను గురించి మాట్లాడి కిందకి వెళ్ళిపోతున్నా. నలుగురు గబగబ నాకు అడ్డం వచ్చి అన్నా ప్రార్థన చేయాలరా. కాదన్నా, మా ఇల్లు అక్కడ ఉంది ఒకసారి, ఆ టైం లేదు వెళ్ళిపోవాలి. పాస్ట్ గారి ఇంటికి వెళ్ళలేదు నేను, ఫాస్టింగ్ ఇది నేను భోజనం చేయట్లు వెళ్ళిపోతాను అన్న ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను. ఆల్మోస్ట్ ఇక కాళ్ళు పట్టుకునే అంత పరిబాబోయ్ పెద్దవాడు నాడు చేయకూడదు నడు అని చెప్పాడు ఇద్దరు పిల్లలకు కూడా. నన్ను నడు కారెక్క అన్నాను. కారు వెళ్ళదన్న, ఏ ఈ రోడ్ లేదన్న, ఎంత దూరం, 3 సందులు దాటాలి, నా వల్ల కాదు నేను రాలేను అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న అట్లు వచ్చి వెళ్ళిపోండి ప్లీజ్ అన్న. సార్ నడు అని చెప్పి మా డ్రైవర్తో డ్రైవర్ తమ్ముడితో తిట్టుకుంటే ఎవరైనా ఆడవాళ్ళు మాటను రసలు ఇళ్ళు ఇది అలిసిపోయి చెప్పారు 2 గంటలు మాట్లాడి ఏంటని చెప్పి తడికి ఒకటే ఓ సైకిల్ తాళం ఓపెన్ చేస్తే పైనంత రేకుల షెడ్డు నార్మల్ ఇల్లు వెళ్ళడంతో 4 మోకరించి సక్కేట్ చేస్తుంది. బాగా తెల్లగా ఉంటుంది ఆవిడ మొత్తం ఫ్యామిలీ అంతా, అది ఒక రకమైన తెలుపు మోకరించారు. ఆవిడ అందన్న మేము లంబాడోళ్ళం అన్న. ఓహో అందుకని కలర్లు ఉన్నారు మీరు. ఇక్కడేం చేస్తున్నారు ఈస్ట్లో? మాది ఈస్ట్ కాదన్న, మాది ఖమ్మం డిస్టిక్ అన్న. ఖమ్మం నుంచి ఎల్లందెల్లి రోడ్లో మంచుకొండ అనే ఊరన్న మాది. ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పొలం కలిగిన ఆయన, ఇప్పుడు మాకు కౌలుకి ఇచ్చిన పొలం కలిగిన ఆయన, వాళ్ళ తమ్ముడికి అక్కడ 8 ఎకరాలు ఉందన్న, 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు, మంచి రేటు వస్తే అమ్మేస్తున్నాడు. ఈయన వీళ్ళ అన్నయ్య పద్దాక అక్కడికి వస్తుంటాడు, నన్ను కూతురాన్ని పిలుస్తాడు, నేను బాబాయ్ అంటాను. ఓ రోజు అమ్మేస్తున్నప్పుడు కూడా వచ్చాడు, మరి ఏం మీ పరిస్తున్నాడు తెలియదు అన్నాను. వచ్చేస్తావా మా ఊరు ఈస్ట్కి వచ్చేస్తావు? వచ్చేస్తాను అన్నాను. మాట వరస కన్నాడు ఏమో తెలియదు, మొత్తానికి వచ్చేసాం ఇక్కడికి వచ్చాం. వానర్ బాజు వస్తాడు మంచోడు నిజంగా తండ్రిలాగా చూసుకుంటాడు, కానీ మేము లంబాడోళ్ళం కదన్నా, ఊరోళ్ళందరికీ మేము ఒక్కడమే ఎస్టీ కులస్తులం. ఈ ఊర్లో ఇంకెవరు ఎస్టీ లేరు, మేమే లంబాడోళ్ళం. చులకన పక్కకు రానివ్వరు, మా పిల్లటి వెళ్తా లేదు వాళ్ళు రారు. ఓ పెళ్ళికి గాను కార్యక్రమాలకి ఏం ఇంటిమేషన్స్ ఉండవు, ఒంటరి బతుకుతున్నాం. ఇల్లు లోను ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని నెలలు బట్టి తిరుగుతున్నాం, క్షమించండి. లేదు రోడ్డు ఏమని అడుగుతున్నాం, దిక్కు లేదన్న. ఈరోజు వాక్యం చెప్తుంటే మొత్తం నాకే అనిపించిందన్న, ఒంటరిదాని అయిపోయావా, ఒక్కడవైపోయావా? అసలు ఈ ఊర్లో నీ ఇంటి పేరు తప్ప నువ్వు తప్ప ఇంటి పేరు ఎవరు లేరా? రాజకీయ నాయకులు సపోర్ట్ లేదా? ఎవరు సపోర్ట్ లేదా? రా, దేవుడు బ్లెస్ చేస్తాడు. నువ్వు ఆశ్రయించబడ్డం ప్రపంచం అంతా చూస్తారని చెప్తుంటే మొత్తం సందేశం అంతా నాదేనన్న. మిమ్మల్ని ఇంటి తీసుకొచ్చి అయ్యో అక్క, 2 చేతులు జోడించాను అక్క, నన్ను క్షమించక్క. అమ్మో మీరు సేవకులు, సేవకుండా అయినా తప్పు మాట మాట్లాడేసి ఆడవాళ్ళు చెప్పిన మాట వింటారని చెప్పి పరిస్థితి తెలియకట్ట అనేసి నేను క్షమించక్క ప్రార్థన చేస్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా 2 గంటలు 1.5 గంటన్నర నుంచి 2 గంటలు ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేసాను. క్రిస్మస్కి మరలా నాకు పిలిపి వచ్చింది 3.5 సంవత్సరాల తర్వాత మీటింగ్స్ ఆ క్రిస్మస్కి వెళ్ళాను. సేమ్ మరలా టీమ్, మంచి సిస్టమ్, ఎవ్రీథింగ్. 40 నిమిషాలు వాక్యం టకటక చెప్పేసి దిగిలిపోతాను. వీళ్ళు కనపట్లే ఎక్కడ ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయాం అనుకున్న ఒకసారి, ఏమో దేవుడు కార్యం చేశాడు. దిగి వెళ్తుంటే 4 చైర్స్ మీద కూర్చున్నారు, పిల్లలు, భార్య, అమ్మ, నాన్న కూడా 4. ఊరు నాయన వెళ్ళి వెళ్ళటంతో నేను దగ్గరికి వెళ్తుంటే లేచి నిలబడ్డారు. ఏమో మెడో మెరిసిపోతుంది, బంగారం కొన్నట్టున్నారు అనుకుంటున్నా. వాళ్ళ ఆయన వచ్చి వందాలండే అని ఎట్టా అంటున్నాడు, ఉంగరం పెట్టుకొని. ఊరు నాయన బాగానే ఉంది అక్క, బాగున్నారు, బాగున్నావు అన్న. ఏంటన్న ఇంటికా? అవునన్న. ఊరుకోగా నడు అన్న, నడమవసం లేదన్న, రోడ్డు వేసారు. ఎలా, ఏం జరిగింది? ఇంటికి వెళ్ళి చెప్తానన్న. ఆవిడ ఫ్రంట్ సీట్లో కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఆయన, ఇద్దరు పిల్లలు, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఆ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. చెప్తున్నాను వాళ్ళకి ఏం చదువుతున్నావు పాప అని అడుగుతున్నా. ఈలోపు ఇల్లు రానే వచ్చింది, లైట్లు లైటింగ్లు కనపడుతుంది, మంచి ప్రహరీ గేటు, ఒకప్పుడు తడికి ఇప్పుడు గేటు ప్రహరీ అంత. వీళ్ళు గబగు దిగా లైట్లు వేసాడు, చూస్తే చక్క బయట అంత పెయింటింగ్స్ వేసి ఉన్నాయి, మొత్తం పిఓపి అంతా చేయించేసి తాళం తీసి లోపలికి వెళ్తే ఆశ్చర్యం, అదే ఇల్లు కానీ లోపలంతా మార్చేసింది, పైనంతా సీలింగ్ చేసింది. ప్రిలరా, హాల్లో ఏసీ పెట్టింది, పెద్ద టీవీ. నాకు అసలు ఏం అర్థం కావట్లే. సరే అన్నను వాష్రూమ్కి వెళ్ళేస్తారు, మొహం కడుకుని వెళ్ళి వచ్చిన టవల్ ఒకటి ఇచ్చాడు, తెడుచుకుని వచ్చేసరికి 4 మళ్ళీ మోకరించారు. గ్రానైట్ అంతా, అది అంత మార్బుల్స్ అంత కాదు కానీ, ఇంకోటి ఏంటి మార్బుల్ కాకుండా టైల్స్ కాక మార్బుల్ వేసారు చక్క నీట్గా అంతా. బయట బండి ఒకటి, కొత్త బండి. అక్క ఏంటిది 3.5 సంవత్సరాలు ఇంత మార్పు అన్న? మీరు ప్రార్థన చేసి వెళ్ళారా? 2 నెలలకి మా ఇంటి ఓనర్ మా రైతు వచ్చాడు, వచ్చి ఏ కూతురా అనుకుంటూ వచ్చాడు. చైర్ వేసాను బయట. ఏంటి బాబాయ్, జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నాడు. చెప్పండి బాబాయ్ ఎవరికి ఓటు వేయాలి? ఓటు వేయడం